हेलो फ्रेंड्स, वेलकम टू आश्रिता फुड्स। वीडियो टिफिन सांबार चाला टेस्टी इंट्लोने होटल स्टाइल एला तैयार चेसुकोवाला चूपिस्तुन्नानु। सांबार इडली दोश वड़ा इला एंदुलोकैना सरे चाला टेस्टी उंटुंदी। सांबार चिक्कगा अच्छम होटल्लो लागा चाला टेस्टीगा रावालंटे कोन्नि टिप्स पाटिस्ते चालंडी, ईजीगा एवरैना चेसेयोच्चु। मरी लेट चेयकुंडा प्रासेस नि स्टार्ट चेसेद्दाम। ఈ సాంబార్ లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా పేస్ట్ ని ఎలా తయారు చేయాలో ముందు చూసేద్దాం। దీని కోసం స్టవ్ మీద pan పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల పచ్చసెనగపప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండు మిరపకాయలు, 1/2 స్పూన్ మెంతులను వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి। ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు సన్నని ముక్కలుగా కట్ చేసుకున్న ఫ్రెష్ కొబ్బరిని వేసుకోవాలి। ఈ సాంబార్ లోకి ఫ్రెష్ కొబ్బరి అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి। అలాగే ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ మసాలాలన్నీ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కంప్లీట్ గా చల్లారనివ్వండి। చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని 1/2 కప్ వాటర్ ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి। ముందుగానే ఇక్కడ నేను 1 కప్పు కందిపప్పుని అలాగే 1/2 కప్పు పెసరపప్పుని అరగంట పాటు నానబెట్టుకున్నాను। ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న కందిపప్పు అలాగే పెసరపప్పుని కుక్కర్ లోకి వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు అలాగే 1 స్పూన్ ఆయిల్ ని వేసుకొని 3 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద మరొక pan పెట్టుకొని అందులోకి 3 స్పూన్ల ఆయిల్ ని వేసుకొని వేడి చేసుకోవాలి। ఈ ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను వేసుకోవాలి। అలాగే 2 పచ్చి మిరపకాయల్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు వీటిని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోండి। అలాగే 2 ములక్కాయలని పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ salt అలాగే చిటికెడు పసుపుని వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి। ఇవి ఒక 50% వరకు ఉడికితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు। ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ సైజంత చింతపండు రసాన్ని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ కారాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వండి। ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని మెత్తగా వెనుపుకొని ఇందులో వేసుకోవాలి। అలాగే ఇందులోకి 4-5 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం salt కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి। ఇప్పుడు వీటిని ఒక 15 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి। ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు బెల్లం తురుమును వేసుకోండి। మీరు స్వీట్ కాస్త ఎక్కువగా తినేవారైతే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు। ఈ సాంబార్ అనేవి మరిగేటప్పుడు పైన తేటలాగా ఉంటుంది, దాన్ని వీలైనంత వరకు తీసేయండి। ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాల పాటు మంటని మీడియం లోనే పెట్టుకొని మరిగించి దించేస్తే ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్ సాంబార్ రెడీ అయిపోయాయి। ఇడ్లీ, దోశ, వడ ఇలా ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి।
ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.